కట్టుదిట్టమైన కరోనా ఆంక్షల మధ్య దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే చవితి పూజలు మొదలయ్యాయి. ఉదయం నుంచే ఆలయాల్లో సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. వివిధ ఆకారాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా ముంబైలో ఈ నెల 19 వరకు 144 సెక్షన్ విధించారు. బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై నిషేధం విధించిన పోలీసులు ఏకదంతుణ్ణి ఆన్లైన్లో దర్శించుకోవాలని ప్రజలకు సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో సీఎం బిప్లవ్ దేవ్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్లో బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడంపై నిషేధం విధించారు. తమిళనాడులో పండుగలు, మత, రాజకీయ సంబంధ కార్యక్రమాలపై వచ్చే నెల చివరి వరకు స్టాలిన్ సర్కార్ నిషేధం విధించింది. ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇళ్లలోనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. I'm not afraid to die.